Hi, welcome to Allo TV. సాధారణంగా ఓ మహావృక్షం నీడన చిన్న చిన్న చెట్లు బతకలేవు వాటికి గుర్తింపు రాదు ఇప్పుడు రైనా పరిస్థితి కూడా అంతే భారత క్రికెట్ జట్టులో నమ్మకమైన బ్యాట్స్మెన్ ఫీల్డర్ పార్ట్ టైం బౌలర్గా అద్భుతమైన సేవలు అందించినప్పుడు రైనాని గుర్తించలేదు ఇప్పుడు సైలెంట్గా రిటైర్ అయిపోయినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు మిడిల్ ఆర్డర్లో రైనా ఎన్నోసార్లు జట్టు విజయాల్లో కీలక పాత్రలు పోషించాడు ధోనీతో కలిసి మ్యాచ్ని విజయవంతంగా ఫినిష్ చేశాడు చేజింగులో రైనా సగటు అరవై కి పై మాటే ధోని తర్వాత ఇంత సగటు ఉన్న భారతీయ బ్యాట్స్మెన్ రైనానే చేసింగ్ లో రైనా ధోనీ కలిసి ప్రతిసారి గెలుపు తీరాలకు చేరేది టీ ట్వంటీలో రైనా విజృంభించాడు ఐపీఎల్తో కలిపి మూడు వందల పంతొమ్మిది మ్యాచ్లు ఆడిన రైనా ఎనిమిది వేల మూడు వందల పరుగులు చేశాడు ఈ ఫార్మాట్లో భారత్ తరఫున తొలి అంతర్జాతీయ సెంచరీ చేసిన ఆటగాడు రైనానే టెస్టు వన్ డే టీ ట్వంటీ ఇలాంటి మూడు ప్లాట్ఫామ్లలో సెంచరీ చేసిన తొలి భారతీయుడు రైనానే ఇక రైనా ఫీల్డింగ్ విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది భారత ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచాడు రైనా రైనాలో నన్ను నేను చూసుకుంటున్నా అని ప్రఖ్యాత ఫీల్డర్ జాంటీ రోడ్స్ చెప్పడం రైనా స్థాయిని తెలుపుతుంది ధోనీ రైనాలో మంచి స్నేహితులు ధోనీ కెప్టెన్సీలో రైనాకి చాలా అవకాశాలు వచ్చాయి అటు ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆటగాడిగా ఎదిగాడు రైనా సరిగ్గా ధోని రిటైర్మెంట్ రోజునే ఆటకు స్వస్తి పలుకుతూ తమ స్నేహం ఎంత గొప్పదో చాటుకున్నాడు ధోని రిటైర్మెంట్ సందడిలో రైనాని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ తన సేవలేం తక్కువ కాదు మైదానం లో ఉన్నప్పుడు నూటికి నూరు పాలు గెలుపు కోసం పోరాడుతూ తన ప్రతిభను వందకి వంద శాతం దారాదత్తం చేసే రైనా లాంటి ఆటగాళ్ళని చూడడం చాలా అరుదు ధోని రిటైర్మెంట్ సందడిలో కాకుండా ఆ తర్వాత చేసినట్లయితే తన సేవలని గుర్తించుకునేవారేమో రైనా ఓ అసాధారణ ఆటగాడు అతని సేవలు మన ముందు చెప్పినట్టు తక్కువేమీ కాదు అయితే అందరూ ధోని మానియాతో రైనాని మరిచారు అయితే ధోనితో రైనాకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది అది వీడుకోలులోనూ కనిపించింది